కార్మికులకి పెద్ద ఎత్తున ఇసుక అందుబాటులోకి వచ్చింది. ఇష్టారాజ్యంగా పాదయాత్రలో విమర్శలు చేసి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలలు తిరగకుండా ఒక ట్రాక్టర్ ఇసుక గ్రామాల్లో అందించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. చాలా సిగ్గుచేటు. ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతా ఉంది. ఈ 3 నెలల్లో కూడా ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి మేము పాలసీ ఇస్తున్నామని చెప్పారు. జూన్లో జూలైలో ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ వస్తా ఉంది. ఇవాళ ఇప్పుడే నందిగాం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళాం. వీళ్ళ ఘనకార్యాలు విజయవాడ నుంచి ఇక్కడ దాకా పంచర్ క్వారీ, శనగబాడు క్వారీ, 2 ఇసుక్వారీల్లో కూడా కేవలం 300 ట్రక్కులు కూపన్లు ఇస్తున్నామని చెబుతున్నారు. 100 కూపన్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అని చెబుతున్నారు. 100 కూపన్లో నిర్మాణ సంస్థలు అని చెబుతున్నారు. మిగిలిన 100 కూపన్ల కోసం సామాన్యుడు పెద్ద ఆయన 20వ తారీఖు వచ్చాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు పాపం. ఇవాళ వారం రోజులుగా ఒక ఇసుక కూపన్ దొరక్క ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీడియా సాక్షిగా ఇప్పుడు మీరే చూశారు. అదే వీర్లపాడు మండలంలో తహసీల్దార్ దగ్గరికి వెళ్లి కాగితం తెచ్చుకోవాలంట. మళ్లీ ఆ కాగితాన్ని తీసుకెళ్లి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముద్రేసుకోవాలంట. మళ్లీ ఆ కార్యాలయం కూపన్ తీసుకొచ్చి మైనింగ్ ఏడి దగ్గర పోవాలంట. మైనింగ్ ఏడి దగ్గర నుంచి నందిగాం తహసీల్దార్ దగ్గర రావాలంట. నందిగాం తహసీల్దార్ దగ్గర నుంచి ఆ విఆర్ఓ గారు కూపన్ అవడానికి వారం రోజులు ఇక్కడ మరి ప్రయాసపడుతున్న ఒక వృద్ధుడు చెప్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వ అసమర్థ పనితీరు ఎలా ఉందో ఇప్పుడు మీడియా సాక్షిగా కళ్ళ కట్టినట్టు తహసీల్దార్ కార్యాలయం నందిగాంలో రాష్ట్రం మొత్తం ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇవాళ ఒక బస్తా సిమెంట్ కన్నా ఒక బస్తా ఇసుక ధర ఎక్కువగా ఉందంటే ఎంత అసమర్థత అర్థమా పథకాన్ని ప్రభుత్వం అర్థమవుతూ ఉంది. ఇసుక ఇవ్వలేని వాళ్ళు మీరు పరిపాలన ఎలా చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30వ తారీఖున అన్ని అద్దాల దగ్గర అన్ని కూడళ్లలో కూడా ఇవాళ సామాన్యుడి గోష్ఠం. 20 లక్షల మంది అసంఘటిత భవన కార్మికులు, 32 మంది ఉత్పత్తులు చేసుకునే పేదవాళ్లు, అన్ని పనులు కూడా అయిపోయాయి. ఇవాళ అమరావతి పనులు ఆపేశారు, పోలవరం పనులు ఆపేశారు. రాష్ట్రంలో ఇరిగేషన్ రంగంలో అన్ని పనులు ఆగిపోయాయి.